అవసరముంటేనే బయటకు రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు సోమవారం ఒక సందేశాన్ని ఇస్తూ అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, లేదంటే ఇంటి వద్దనే ఉండడం సురక్షితమని ఆయన పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ఆదివారం ఒక్కరోజులోనే 293 కేసులు నమోదయ్యాయని, అందులో శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల్లో 160 కేసులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ పూర్తి సురక్షిత చర్యలు తీసుకోవాలని, ఇంట్లో చిన్నారులు పెద్దల ఆరోగ్య పరిస్థితుల పట్ల బాధ్యతతో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు బాధ్యతగా ధరించాల్సిన అవసరం వచ్చిందని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన కోరారు. రెండో విడత పరిస్థితుల్లో జిల్లాలో తీవ్రమైన కేసులు వస్తున్నాయని, ప్రజలందరూ సమాయత్తం అవ్వాలని కోరారు. ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్ని మీ అందరికీ తెలియచేయాలని చెప్పి ఈ వీడియో తీయడం అనేది జరిగింది. కరోనా కేసెస్ రోజు రోజుకి ఎక్కువ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజులోనే 293 కేసులు నమోదవడం జరిగింది. దాంట్లో అది ఎక్కువగా శ్రీకాకుళం పట్టణ ప్రాంతం మరియు శ్రీకాకుళం రూరల్ మండల్ రెండు కలిపి 160 కేసులు నమోదవడం జరిగింది. ఈ శ్రీకాకుళం పట్టణంలో మాత్రమే 143 కేసులు నమోదవడం జరిగింది. సో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరంగా బయట తిరగడం, ఎక్కువసార్లు మార్కెట్కి వెళ్ళడం ఇటువంటి దయచేసి అవాయిడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు, అదేవిధంగా వెళ్ళి వచ్చిన తర్వాత తమ చేతిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే హాస్పిటల్స్లో కూడా వచ్చినటువంటి పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఒకరోజుకే అంటే మినిమం 50 నుంచి 60 మంది అట్లా రావడం అనేది జరుగుతుంది. క్రిటికల్ కేసెస్ కూడా ఒక 10 కేసు దాకా క్రిటికల్ కేసెస్ వస్తూ ఉన్నాయి. ప్రజలందరినీ కూడా ఈ విషయంలో కోరుకునేది ఏమిటంటే, ఇమీడియట్గా మీకు ఎటువంటి మైల్డ్ సింప్టమ్స్ కానీ ఫీవర్స్ కానీ మీ ఆశ్వాసం కానీ ఉంటే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వచ్చేసేయండి. హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా మనం టెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఆలస్యం వహించవద్దని చెప్పి కోరుకుంటాను. ఎనీ స్మాల్ సింప్టమ్ మీకు ఫీవర్ కానీ, అక్కడ ఈవెన్ మనకి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ అంటే ఆశ్వాసం మనం వచ్చినా ఇమీడియట్గా మీరు హాస్పిటల్ని సంప్రదించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటాను. అలాగే ఉగాది పండుగ రేపు వస్తూ ఉంది. ఈ ఉగాది పండుగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నది, ఎక్కువగా దీనికోసం మార్కెట్లో తిరగడం, అలాగే దీనికోసం ఫంక్షన్స్ నిర్వహించడం దయచేసి చేయకండి. ఉగాది అనేది ఈ సంవత్సరం మీ అందరూ బంధుమిత్రులతో మీ కుటుంబ సభ్యులతో బాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. దానికి మీరందరూ కూడా సహకరించే విధంగా ఇంట్లోనే ఉగాది చేసుకున్నట్టు మీరందరూ కూడా స్వయంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటాను. అది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఎక్కువ బయట తిరగవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.